ఆటగాళ్లు మారినా మైదానాలు మారినా విశ్వవేదికపై తమను ఓడించే సత్తా పాకిస్తాన్కు లేదని భారత ఆటగాళ్లు మరోసారి నిరూపించారు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన బిగ్ ఫైట్లో భారత్ 89 పరుగుల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్కు ముందు ఎన్ని అంచనాలున్నా మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అంటూ ఇరు దేశాల్లో హడావిడి చేసిన అసలు పోరుకు వచ్చేసరికి భారత్ బలం ముందు పాక్ ఏమాత్రం నిలబడలేదని ఈ మ్యాచ్ కూడా నిరూపించింది. అయితే కోహ్లీ సేన సాధించిన ఈ అద్భుత విజయంపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కోహ్లీ సేన అందుకున్న భారీ విజయాన్ని కొనియాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్ల పోరాటాన్ని ప్రశంసిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే పాకిస్తాన్పై భారత్ జరిపిన మరో సర్జికల్ స్ట్రైక్గా ఈ విజయాన్ని అభివర్ణించారు. భారత ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, మాజీ కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్లు భారత విజయాన్ని కొనియాడారు. ఈ గెలుపుతో ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని పేర్కొన్నారు. పాకిస్తాన్పై టీమిండియా జరిపిన మరో స్ట్రైక్ ఇది. ఫలితం మాత్రం ఒకటే, అద్భుత ప్రదర్శన కనబరిచిన జట్టుకు అభినందనలు. ఈ అద్భుత విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు, సంబరాలు చేసుకుంటూ ఈ గెలుపును ఆస్వాదిస్తున్నాడు అని అమిత్ షా పేర్కొన్నారు.